అటు కోవిడ్-19 కి ఎవరు అతీతులు కాదు, ధనిక పేద తేడా లేదు, రాజకీయాలు సామాన్యులు ఇలా ఎవరైనా దాని దృష్టిలో ఒక్కటే అని నిరూపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అటు రాజకీయ నేతలు కోవిడ్-19 పాజిటివ్ తో ఇబ్బందులు పడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే చందర్ కు పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇటీవల కాలంలో తరచుగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే హోంమంత్రి మహమూద్ అలీ, ఆయన కొడుకు, మనవడు కోవిడ్ బారిన పడ్డారు. కోలుకోవడం కూడా జరిగింది. అటు చికిత్స నుంచి కోలుకుని యథావిధిగా కూడా ఆయన విధులు కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఓ మంత్రి, 7 ఎమ్మెల్యేలు, 2 మేయర్లకు కరోనా సోకింది. ప్రభుత్వ నియోజకవర్గాల కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో వారు కోవిడ్ బారిన పడుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో తమతో సన్నిహితంగా ఉన్న వాళ్లు కావచ్చు, అటు తమను కలిసిన వాళ్లు కావచ్చు, హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి, అలాగే టెస్టులు చేయించుకోవాలంటూ కూడా నేతలు పిలుపునివ్వడం జరిగింది. నిన్ననే అటు కర్ణాటక సీఎం యడ్యూరప్పకు, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ తేలిన విషయం ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ హోమ్ ఐసోలేషన్ లో ఉండండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి, మేము క్షేమంగా ఉన్నాము అంటూ కూడా వారు ట్విట్టర్ వేదికగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఇవాళ తెలంగాణలో మరో 2 ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో ఆయన పార్టీ క్యాడర్లో ఒకంత కలవరం అయితే మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయనతో మెలిగిన వాళ్ళు, ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, అలాగే దానికి సంబంధించిన సెకండరీ ప్రైమరీ కాంటాక్ట్ సంబంధించి కూడా అటు వైద్య సిబ్బంది ఆరాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ టెస్ట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.